ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఏమైనా ఉందా అంటే వైసీపీని వీడి టీడీపీలోకి జంప్ అయిన గిడ్డి ఈశ్వరి గురించే అనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీలోకి చేరిన తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు దక్కుతాయి అనే విషయంపై కొందరితో పార్టీ మారే ముందు రోజు మాట్లాడుతూ ఉన్న ఓ వీడియో బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం అది వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆమె ఏ విషయాల గురించి మాట్లాడింది, తనకు చంద్రబాబు ఇవ్వబోయే పదవి ఏంటి అన్నది మీరు కూడా వినండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఈ మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే రేపు, ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి ఇస్తున్నారు. మంత్రి వెంటనే అంటే ఎల్లుండి మాకు జాయిన్ అయిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కనుక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాతో పూర్తిగా ఎస్టీ కాన్స్టిట్యూన్స్ అంటే రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్ని ఇస్తూ మనం పూర్తి చేస్తుంది. అదే పోరాటం చేసినా ఆరాటం చేసినా చంద్రబాబు నాయుడు అంటే మాకు ఏమి ఇష్టమని వెళ్ళిపోవట్లేదు. చంద్రబాబు నాయుడు అంటే మాకు ఏమి ఇష్టమని వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక ఎప్పుడైనా కనీసం ఒక పది కనీసం ఈ సంవత్సర కాలంలో ఎందుకు ఆలోచించారంటే నా కోసం ఆలోచించలే చూశాను. కనీసం ఈ సంవత్సర కాలంలో మీ అందరూ బాగుపడతారు. ఏదో ఒక పని మీద పని అయినా రామారావు పని చేస్తున్నాను ఉంటది. ఎవరు వేసుకుంటారు, మీరు వేసుకుంటారు, ఎందుకంటే డిఫై అన్నా మామూలుగా అయితే ఎలము నాకైతే మనకు ఈ మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే రేపు, ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి ఇస్తున్నారు. మంత్రి వెంటనే అంటే ఎల్లుండి మనం జాయిన్ అయిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కనుక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాతో పూర్తిగా ఎస్టీ కాన్స్టిట్యూన్స్ అంటే రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్ని ఇస్తూ. చూశారుగా, దీని బట్టి సీఎం చంద్రబాబు మంత్రి పదవిని గిడ్డి ఈశ్వరికి ఇప్పుడే కాకపోయినా కాస్త ఆలస్యంగానైనా అప్పగించే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా యస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను తప్పకుండా క్లిక్ చేయండి.